ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపల్లెలో బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సహజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ తన పథకాలు 2,67,000 కోట్లు బదలాయించడం, ఈ అంశాలు జగన్ నొక్కి చెప్పడం మనకు తెలుసు. అలాగే ఈ పథకాలన్నిటి వల్ల అవతాతలకు, పిల్లలకు, కుటుంబాలకు మేలు జరుగుతుందనేది ప్రధానంగా ఆయన చెప్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గర పడి ఇంక దాదాపు పోలింగ్ వారం రోజులు కూడా లేదు కదా, ఈ సమయంలో అంతకంతకు వేడి పెంచడంతో పాటు మరిన్ని వివరాలు కూడా వాళ్ళకి చెప్పడానికి సూటిగా ప్రతిపక్షాలు, అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద ఆయన కేంద్రీకరించడం మనం గమనిస్తాం. ఎన్నికల ప్రచారంలో తాను ఈ పథకాలు కొనసాగిస్తాను, ఇలా చంద్రబాబు 14 ఏళ్ళు పాలించినా కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి పథకాలు ఇచ్చారా అనే ఒకటే ప్రశ్న. దానికి తోడు అప్పటి ఆ ప్రణాళిక తీసుకొని చదివి ఇందులో ఒకటైనా అమలు జరిగిందని అడగటం, ఇవన్నీ జగన్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఇప్పుడు దీనికి అదనంగా ఆయన ఇంకోటి జోడిస్తున్నారు, చంద్రముఖిలాగా మారిపోతాడు ఎన్నికలు అవగానే. ఎన్నికలకు ముందే ఒక విధంగా ఉంటారు, ఎన్నికలు అయిన తర్వాత అంటే చంద్రముఖి మారిపోతుంది, గంగా చంద్రముఖిగా మారిందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, చంద్రముఖి పేరు చంద్ర అనేది కలుస్తుంది కాబట్టి అది కూడా అనేక చోట్ల వాడుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఎన్నికల ముందు ఒకటి చెప్తారు, ఎన్నికల తర్వాత అవేమి చేయరు, కాబట్టే ఈయన 14 ఏళ్ళు పాలించినా కానీ మీకేమి పథకాలు రావు అనే అంశం ప్రధానంగా జగన్ నొక్కి చెప్పడం వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. ఆయన కనుక మళ్ళీ వస్తే ఈ పథకాలు అమలు జరగవు, ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, మీరందరూ దీని ఆధారంగా కొంత జీవితం నడుపుతున్నారు, ఏర్పాటు చేసుకున్నారు కదా, అవన్నీ కూడా కకావికలవుతాయనే సందేశం ఇవ్వటం ఇక్కడ జగన్ యొక్క ప్రధానమైన వ్యూహంలాగా కనిపిస్తుంది, ఆ మెసేజ్ వాళ్లకు చేర్చటం. ఇంకొకటేమో ఇప్పుడు భూస్ చట్టం, ల్యాండ్ టైటిల్ చట్టం మీద చాలా కలవరం వచ్చింది కాబట్టి దాని మీద కూడా అది కేంద్రం చెప్తే చేసాము, తెలుగుదేశం కూడా బలపరిచిందని ఇప్పుడు వైసీపీ సమర్థించుకుంటుంది. పైగా అది అమలు జరగడం లేదు, హైకోర్టు ఆపేసింది అనే మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమైనా దాన్ని వెనక్కు తీసుకోవాలని, చక్కదిద్దాలని అనేక అంశాలు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కూడా నిజాయితీగా లేదు. వాళ్ళు అసెంబ్లీలో బలపరిచారు, పయ్యావుల కేశవ్ బలపరుస్తూ మాట్లాడాడు, అప్పుడు బలపరిచిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరుగుతున్నారు అనే ఒక థీమ్ కూడా తీసుకొని ఈ విషయంలో కూడా జగన్ భూమి మీకు ఇస్తాడు కానీ భూమి తీసుకోవడం అనే అలవాటు వాళ్ళకే ఉంది అనే అంశాన్ని కూడా ఆయన జోడించడం మనం గమనిస్తాం. ఇంకోటి ఇంతకుముందు నెల్లూరు సభలో మాట్లాడుతున్నప్పుడు ముస్లింల రిజర్వేషన్లకు నేను కట్టుబడి ఉన్నాను, ముస్లింలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి రిజర్వేషన్లు ఇస్తానని ఎలా అంటారు, ఎందుకంటే స్వయంగా నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్లో అమిత్ షా కూడా ఈ ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, వీటిని మేము రద్దు చేస్తాము అని నిన్నైతే మోదీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మాట్లాడుతూ నా కంఠంలో ఊపిరుండగా ఈ రిజర్వేషన్లను కొనసాగనివ్వనన్న స్థాయిలో ఆయన మాట్లాడాడు. జగన్ మొదటిసారిగా ఎన్డీఏను అలాగే ఈ మాటలను కూడా గుర్తు చేసి చంద్రబాబు నాయుడు ఏదైనా నిజ ఉంటే గనక నేను ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుపుతాను, ఎన్డీఏతో నేను ఏకీభవించడం లేదు అనేది బల్లగుద్ది చెప్పాలి కదా, అది చెప్పకుండా ఊరికినే వాళ్ళని దాటేసి నేను అమలు చేస్తానంటే మిగిలినవన్నీ చెప్పినట్టే ఇది కూడా ఇది అవాస్తవం, ఇది కూడా నిజం కాబోద్దు అని ఒక లౌకిక తత్వానికి ఎలా కట్టుబడి ఉంటాడు అక్కడ ఉండి అన్న ప్రశ్న కూడా ఆయన వేశారంటే, ఒక విధంగా ఎన్డీఏని గురించి లేదా బీజేపీని గురించి జగన్ ఏమి మాట్లాడలేదు అన్నదాన్ని కొంచెం నెల్లూరు సభలు వాటిన్నిటిలో నెల్లూరులో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది, దాన్ని కొంచెం అక్కడ నొక్కి చెప్పడం కూడా మనం గమనిస్తాం. ఏ తర్వాత తన ప్రచారం తను చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి శిబిరానికి నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమీ అమలు జరపడు, ఆయన భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వీళ్ళు కూడా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వాటిని మీరు ఏమాత్రం విశ్వసించకండి. ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు ఒక పత్రికకు చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కూడా చంద్రబాబు చెప్పేది ఏమాత్రం విశ్వసనీయంగా లేదు, 2014లో కూడా అలాగే చెప్పారు, ఆయన తర్వాత మారిపోయారు, మళ్ళీ ఇటు వెళ్ళారు, అనేక సార్లు ఇప్పటికీ యూటర్న్లు తీసుకున్నాడు,
ఆయన సెక్యులరిజము లౌకిక తత్వం అంటారు, బీజేపీతో ఎన్డీఏతో కలిసి ఎలా ఉంటారు, ముస్లిం రిజర్వేషన్లను వాళ్ళు వ్యతిరేకిస్తుంటే నేను అమలు జరుపుతానని చెప్పటం ఎట్లా? వాళ్ళు కూడా ఉన్న వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్తే దానికి కొంచెమైనా కానీ విలువ ఉంటుంది తప్ప వాళ్ళు చెప్పిన దాన్ని ఏమాత్రం అమలు ఏమాత్రం విభేదించకుండా విమర్శించకుండా వాళ్ళ కూటమిలో వాళ్ళ నాయకత్వంలోనే ఉంటూ నేను రిజర్వేషన్లు ఇస్తానంటే ఎలా చెల్లుతుంది? ఇదివరకు కూడా ఇట్లాంటివి చాలా చెప్పారు, ఇది అమలు చేయలేదు. సరే, ఓవైసీ ఎంత సెక్యులర్ రూల్ అయితే ఓవైసీ కూడా మత రాజకీయాలు కాదనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ వైసీపీ చేస్తున్న విమర్శనే దాదాపు మజ్లిస్ నాయకుడిగా ఉన్నటువంటి ఓవైసీ కూడా చాలా బలగుద్ది చేయటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా, ఈ భూ యాజమాన్య చట్టం అన్నది మొదటగా దానికి సంబంధించిన ఆదేశం నిర్దేశం నమూనా పూర్తిగా మోదీ ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆ వచ్చిన దాని మీద వీళ్ళు అమలు చేసి వీళ్ళు చట్టం చేశారు. వీళ్ళు చాలా ముందుగా చేశారు, అందరూ చేయకముందే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకొని చేసింది. ఎందుకు చేశారనేది ఒక ప్రశ్న. ఆ చేసినప్పుడు ఇది చాలా గొప్ప చట్టం అని వాళ్ళ పయావులు కేసు శాసనసభలో బలపరిచారు. దీన్ని ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు చాలా వేగంగా రాష్ట్రపతితో సంతకం పెట్టించి మరీ పంపించారు. ఇవన్నీ ఇన్ని రోజులు నడిచిన తర్వాత దీన్ని బాగుందని చెప్పి తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కథనాలు అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా దీని మీద వీళ్ళు విమర్శ చేయడం ఏంటి? మోదీతో చెప్పిస్తారా? ఈ ల్యాండ్ రైట్ యాక్ట్ మంచిది కదనే మాట మోడీతో చెప్పించగలుగుతారా అన్నది కూడా వైసీపీ నాయకులు వేస్తున్నటువంటి సవాల్గా ఉంది, చేస్తున్న సవాల్గా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇంకోరు అవన్నీ బయటికి తీసి అప్పుడు వచ్చినటువంటి కార్యక్రమ ప్రసంగాలు ఆ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు. నిజంగా ఇతర చోట్ల లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడే ఈ అంశాన్ని ఈ సభల్లో మోదీ పూర్తిగా ఖండించి ల్యాండ్ రైట్ల యాక్ట్ వద్దని చెప్పగలుగుతారనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. నేను నిన్ననే దీని మీద ఎక్కడ మాట్లాడాను. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఏమీ దీని మీద ఇదివరకు పెద్ద విమర్శలు చేయలేదు, కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు అని వాళ్ళు దీని మీద కేసు వేశారు. కోర్టు దీన్ని తాత్కాలిక నిలిపివేసింది, అంటే విచారణ ఇంకా జరగలేదు, తాత్కాలికంగా దాన్ని నిలిపివేశారు, స్టే కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ న్యాయవాది అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఆయన చెప్పారు, డెఫినెట్గా మేము దీన్ని అమలు జరపట్లేదు, కోర్టులో విచారణ అయ్యే వరకు మేము అమలు జరపము, కాబట్టి ఆందోళన పడనక్కర్లేదు అని. అందుకని అది అమలు జరగడం లేదు, అమలు లేదు అని అంటారు. ఇప్పుడు మాజీ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి పివి రమేష్ గతంలో కూడా విమర్శలు చేసి ఉన్నారు కదా, ఆయన నేను కూడా బాధితున్నే దీనికి, నా భూమి కూడా మ్యూటేషన్ చేయకుండా ఈ బిల్లు కారణంగా ఆపారు అని ఆయన అంటే వీళ్ళు మళ్ళీ ఎదురుదాడి చేశారు. చేసిన తర్వాత ఆయన మళ్ళీ కొంచెం సర్దుకొని బిల్లు రాకముందే నా నేను బాధితున్నాయని ఇంకా బిల్లు వస్తే ఎలా ఉంటుందో చూడండి అని. డెఫినెట్గా ఈ విమర్శలన్నీ సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, కానీ ఇక్కడ జగన్ నేను భూమి తీసుకునేవాడిని కాదు నన్ను నమ్మండి అని. మొత్తము వైసీపీ యొక్క ప్రచారం మొత్తం కూడా ఇప్పుడు చంద్రబాబు చంద్రముఖిగా మారతాడు అని జగన్ అంటున్నప్పుడు దాంతోపాటు వాళ్ళు పెట్టుకున్న వ్యూహం ఏంటంటే చంద్రబాబుకు విశ్వసనీయత లేదు, చంద్రబాబు నాయుడు చెప్పింది అమలు చెయ్యడు అని. ఇప్పుడు వాళ్ళు ఎన్నికల సర్వేలు చేసేవాళ్ళు లేకపోతే రకరకాలుగా పరిశీలనలు జరిపొచ్చే వాళ్ళు కూడా విశ్వాస ఆయన చెప్పింది చేస్తారని నమ్మకం లేదు, తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి వడపోత పోస్తారు, కోత కోస్తారు, ఏదో లాంఛనంగా అమలు అవుతుంది, కాబట్టి జగన్ ఉంటేనే మాకు ఈ బటన్ పథకాలు అన్నీ వస్తాయి అనే మెసేజ్ వాళ్ళకు బాగా ఎక్కించాలన్నది వైసీపీ యొక్క వ్యూహంగా ఉంది. వాళ్ళలో ఉన్న భావన కూడా అదేనని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రసంగాల్లో మిగిలిన ఈ కొద్ది రోజులు కూడా నేనైతే చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను అనేది బహుశా నొక్కి చెప్పడం ఆయన కార్యక్రమంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సభలు అలాగే స్థానిక అంశాలు స్థానిక పరిస్థితులు వాటిని జోడించటం, మూడోది ఎన్డీఏతో రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు అక్కడ అడగాలి కదా అని చెప్పటం, ఇది కనిపిస్తుంది. అయితే ఈ పథకాలు వీటన్నిటిలో మద్య నిషేధం అన్నది ఒక ప్రశ్నగా మాత్రం ఉంది. దాని మీద ముఖ్యమంత్రి మరి మిగిలిన రోజుల్లో ఏమైనా మాట్లాడతారేమో. మద్య నిషేధం అమలు దాన్ని నెమ్మదిగా క్రమక్రమంగా మద్య నిషేధం అన్నారు, కానీ అది ఇంకా పూర్తిగా తర్వాత ఇంకా పెరిగింది, కరోనా అప్పుడు తగ్గి అని ఇలాంటి విమర్శలు ఉన్నాయి. వీటికి మరి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఇంకా మిగిలినదే సభలు జరిగేది
ఇంకో 3-4 రోజులే జరుగుతాయి. సభలకు ఉన్న అవకాశం ఇంకా 4-5 రోజులు మాత్రమే. కాబట్టి అదేం చెప్తారో చూడాలి. బట్ ప్రధానమైన దాడి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పింది నిలబెట్టుకోడు, ఆయన వస్తే పథకాలు అమలు కావు. కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటే మేము మళ్ళీ పథకాలు కొనసాగిస్తాము, అలాగే మమ్మల్ని ఓడించలేక ఇంతమందిని కలుపుకొని వాళ్ళు వస్తున్నారు అనే ఈ అంటే ఒకటి పథకాలు, రెండవది మాకున్న పట్టు, వీటిని చూసి వీటిని ప్రజలకు చెప్పి ఓట్లు రాబట్టడం ముఖ్యమంత్రి ప్రసంగాల సభల ప్రధానమైన ధోరణిగా ఉందని మనకు కనిపిస్తుంది. ఇంకోటి కూడా అర్థమవుతుంది, కొంచెం టైట్ ఫైట్, పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల మీద జగన్ సభలు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్టుగా కూడా మనకు ఆ జాబితా చూస్తే అర్థమవుతుంది. దాదాపు అందుకనే ఒక్కరోజు అట్లా విరామం తీసుకొని ఆయన మళ్ళీ రంగంలోకి వెళ్ళిపోతూ మొత్తం భారం, అంటే ప్రచార భారం మొత్తం తన మీదే ఉందని, ఇది కాకుండా స్టార్ క్యాంపెయినర్లని కొంతమందిని పెట్టారు, అంటే వాళ్ళు మామూలు గట్టిగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి పెట్టారు, అటువంటి వాళ్ళు ఒక 6 లక్షలు 9 లక్షలు చేరారని వెన్ని లెక్కలు చెప్తున్నారు. అందుకనే ఒక వ్యూహాత్మకంగానే ఈ ప్రసంగాలు ఈ ప్రచార సభలు జరుపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది.